నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. 2019 ఎన్నికలకు జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 60 నెలలు అధికారం కట్టబెడితే గత 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. టీజేఎస్ జిల్లా ఇన్ఛార్జ్ టి రాజేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు కాంగ్రెస్ నాయకులు కె రవికిషన్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం. కేసీఆర్ గత 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాడని కాంగ్రెస్ నాయకులు కె రవికిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుపడుతుందని కేటీఆర్ అనడం ఆశ్చర్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు పరచలేదు, కానీ కేటీఆర్ పదే పదే కాంగ్రెస్ పార్టీ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాల కోరులే అని దుయ్యబట్టారు. ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మద్యం తాగి ఊగుతున్నారని అన్నారు. ప్రగతి నివేదన సభకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అదంతా ప్రజల సొమ్ము కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని, అప్పుడు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిన సొమ్ముపై ఎంక్వైరీ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పలు ఇనాగ్రేషన్స్ చేయడానికి వచ్చిన సందర్భంలో వారు కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు నిన్న వార్తల్లో చూస్తే తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేయనట్టు, మహబూబ్నగర్ జిల్లాను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్లో అభివృద్ధిని అడ్డుకునేదే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు అతను మాట్లాడడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. తర్వాత వారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది, అడిగిన వాళ్ళకందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం, మీరు అప్పుడు ఆ ఇంద్రమ్మ ఇండ్ల పేమెంటే చేయలేదు. మీరు ఈరోజు వరకు 4 లక్షల ఇంద్రమ్మ ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు వరకు బిల్లులు ఇయ్యారు మీరు, పాపం బీదోలది ఏంటంటే కావాలని చెప్పి ఏం చేస్తారు, వీళ్ళు కేసులు వేసిరంటారు. ఏందండి నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతావు. అతి త్వరలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా జైల్లో పడడానికి తయారుగా సిద్ధంగా ఉండండి. అంత అధికార దుర్వినియోగం చేసింది ఈరోజు అందరూ, సోషల్ మీడియాలో మొత్తం వచ్చింది. మీరు చేసిన నిర్వాహకం అంతా ప్రజలందరూ చూసింది ఆల్రెడీ. మీరు అనుకుంటున్నారు ముందస్తు అని చెప్పి, ముందస్తు కాకపోతే ఎన్కస్తు అని మాకేమండి, మీ అంతకు మీరే హైప్ క్రియేట్ చేస్తారు, మీ అంతకు మీరే పత్రికల వారికి లీక్స్ ఇస్తారు. మేము అడిగినామా అండి, నాకు అర్థం కాదు. ఇంకో తస్మాత్ జాగ్రత్త, ఇంకోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఖబర్దార్ కేటీఆర్ చెప్తున్నా. టీఆర్ఎస్ నాయకులారా, మీరు మాట్లాడితే రాజకీయం చేయండి, మీ రాజకీయం ఏదో ప్రజలకి ఏం చేస్తారో చేయండి. మేము అభివృద్ధికి ఎప్పుడు కూడా అడ్డంకు కాదు, మేము సహకరిస్తాం. ఒక్క రోడ్ వేయలేకపోయినారు, మీరేం అభివృద్ధి చేసిరండి, నీళ్లు దాపినమంటున్నారు. కోయిల్ సార్ స్కీమ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వీళ్ళు వచ్చి దినాం నీళ్లు దాపుతున్నా అంటున్నారు, గుండె మీద చేసుకొని ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరు రానికే? కోయిల్ సాగర్ స్కీమ్ ఆరో చేయకపోతే ఈరోజు మామూనగర్ ఎడారిగా ఉండేది. రామన్ పాడ్ స్కీమ్ కూడా మేమే చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ కౌన్సిలే చేసింది. అవన్నీ మర్చిపోయి మైక్ దొరికిందని అనవసరంగా మాట్లాడకండి. ఇంకోటి కూడా నిన్న వీరన్నపేటలో మన ఎమ్మెల్యే గారు పోయి సరే ఓపెనింగ్లు చేసుకున్నాడు కానీ అక్కడ మా ఓపెనింగ్లు పోయి ఆ జాండ్ర సంఘం మహేంద్ర సంఘంకు వాళ్ళ ఓపెనింగ్ పోతే సంఘ సభ్యులు అందరూ పోతారు. అట్లే మా పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గతంలో కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి 22 వార్డులో పోటీ చేసిండు, ఆయన స్వల్ప ఓట్లతోటే గతంలో ఓడిపోయిండు. ఆయన కూడా మీటింగ్కు వాళ్ళ సంఘంది కనుక మీటింగ్ పోతే మీటింగ్ వచ్చినా కూడా ఆయన కండువేస్తాడు, ఆయనకి ఇష్టమే లేదు. మా పార్టీలో ఉపాధ్యక్షుడు ఉన్నాడు, బలవంతంగా ఆయన కండువ వేసిండు. కండువ వేయడం అయినదండి, మేము కూడా కండువలేసిన స్టార్ట్ చేస్తే మీ వెనుక ఎవరున్నారు, ఇంకా మా పనే అది. ఇప్పుడు కండువాలి మేమేం ఎట్లా కండువాలేస్తాం అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు తెలంగాణకు పట్టిన శని మొత్తం ఈరోజుతోటి వదులుతుంది.
ప్రజలందరూ ఇన్ని రోజులు వీళ్ళ పాలనని వీళ్ళ అరాచక పాలనని అన్నీ చూసిర్రు, వాళ్ళ తీర్పు అతి తొందరలో ఇస్తారు, దానికోసం మీరు వేచి ఉండండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక బండ్లగేరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ సమతుల్య ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించామని మరియు బలహీన శిశువులను బరువు పెంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే దానిపై అంగన్వాడీ టీచర్లకు సూచనలు చేసినట్లు ఆమె తెలిపారు. పోషన్ మామూలుగా పోషకాహార వారోత్సవ మాసోత్సవంలో భాగంగా పోషన్ మహా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బండ్లగిరి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్స్ నుండి వచ్చిన మహిళలకి మొత్తం ఇక్కడ పోషకాహారం గురించి అవగాహన కలిగించడం జరిగింది. ఆకుకూరలు, కూరగాయలు, మరి రోజువారీ వాళ్ళకి సమతుల ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి, బిడ్డలకి లోపపోషణ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి, లోపపోషణ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే వాళ్ళకి ఆహారాన్ని ఇస్తూనే వాళ్ళని ఏ విధంగా మనము వాళ్ళకి బరువు పెంచుతూ వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడాలి, మళ్ళీ లోబర్త్ వెయిట్ని తగ్గించాలి, ప్లస్ మరణాలను మరణాల అసలు మరణమే జరగకుండా ఉండడం కోసమే మేము ఈ పోషణ ఆరోగ్య ఇట్లా కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు భూమి పూజ చేశారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. పట్టణంలో ఎనుగొండలో మద్య నిషేధ మరియు ఆబ్గారీ శాఖ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం మదర్స భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉద్యోగుల, పెన్షనర్ల, పాత్రికేయుల ఆరోగ్య సంక్షేమం కోసం వెల్నెస్ సెంటర్ను ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ గారు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకట్రావు గారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఇది జర్నలిస్ట్ అది కూడా స్టాండింగ్ పైన మాకు సబ్జెక్ట్ ఉంది.
ఎన్ని రకాల సదుపాయాలతో ఇక్కడ సెంట్రల్ ప్లేస్ లో వస్తుంది, ఎట్లా మదర్ చైల్డ్ హాస్పిటల్ చేయాలనుకున్నాం, లేకపోతే ఇంకేదైనా ఉపయోగిస్తుంది? వెల్నెస్ సెంటర్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఒక 8 సంవత్సరాల నుంచి పోరాటం చేయగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు, మరి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా జర్నలిస్టులు, తెలంగాణ నుంచి కష్టపడే జర్నలిస్టులకు కూడా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అవుతున్నాయి. ఏం చేసుకోవాలని కూడా జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో అందరికీ అవకాశం కలిగించి కార్పొరేట్ హాస్పిటల్లో అయితే చేయడం జరిగింది. చిన్న చిన్న సర్దుబాట్లు అందరిలో కూడా చేయిస్తాం. మరి వెల్నెస్ సెంటర్ కూడా బ్లడ్ టెస్ట్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇంకా రకరకాల అన్ని టెస్టులు, మెడిసిన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు, ముఖ్యంగా జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బీపీ షుగర్ వాళ్ళ కుటుంబంలో అనేక సమస్యలు మోసి ఇబ్బందులు పరిస్థితి చూశాం. మరి హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించాలంటే చాలా ఖరీదైనటువంటి వ్యవస్థ కనుక వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి. ఈ వెల్నెస్ సెంటర్లో అందరికి కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకుని ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. మందులు కూడా ఇక్కడ దొరుకుతాయి కనుక ఇక్కడ మరి అనుకుందాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం మరి జాయింట్ కలెక్టర్ గారు, మేము అధికారము ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ వెల్నెస్ సెంటర్ని మీకు అందుబాటులో తీసుకొస్తాం. 100% మీకు అన్ని రకాల సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట్ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వీరక్షత్రియ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గత 3 రోజుల నుంచి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగిందని అన్నారు. గత 2 రోజులు హోమాలు, యజ్ఞాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోగట వీరక్షత్రియ కులగురువైన శ్రీ దివ్య జ్ఞాన నందగిరి స్వామి హాజరయ్యారు. నా పేరు రంగం ఆంజనేయులు, నేను దేవాలయ కమిటీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో స్థానిక వీరన్నపేటలో వెలిసిన చౌడేశ్వరి దేవాలయంలో గత 3 రోజుల నుంచి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన వైభవంగా జరుగుతుంది. గత 3 రోజుల నుంచి అంటే 4, 5 ఈ 2 రోజులు హోమాలు, యజ్ఞాలు అన్నీ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఉదయము యజ్ఞం తర్వాత పూర్ణావతి కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి భక్తులందరూ కలిసి తొగుట వీరక్షత్రియ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అందరూ కలిసి చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అనేది మనమందరము కలిసి హోమాలతో, పూజలతో, అభిషేకముతో చేసేటువంటి ఒక మహత్తరమైన కార్యం. అందరూ సంకల్పం చేసి ఐక్యతగా మనందరము కూడా అందరి అభివృద్ధి కోసం, అందరి జ్ఞానాని కోసం, అందరి ఔన్నత్యాని కోసం శ్రమిస్తాము అనే ఒక సంకల్పమే ఈ ధ్వజస్తంభ కార్యక్రమం యొక్క ఉద్దేశం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 60 నెలలు అధికారం ఇస్తే వారు చేసిన మోసాలు ప్రజలు గ్రహించారని, అందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు టి రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ నిజస్వరూపం ప్రజలను మోసం చేసింది, బట్ట బయలైందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ గార్డెన్ జరిగిన నిరుద్యోగ యువత సదస్సులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నికలకు ముందస్తుగా వెళ్లిన పార్టీలన్నీ ఫెయిల్ అయ్యాయని అన్నారు.
తెలంగాణలో ఉన్న ప్రజలందరూ చైతన్యవంతులని, కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోరని తెలిపారు. గత 4.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 25,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, కేసీఆర్ పాలన ఇప్పటి వరకు 3 ఇంజనీరింగ్ కాలేజీలో 630 జూనియర్ కళాశాలను, 5,000 పాఠశాలలు రద్దయ్యాయని, దాదాపు 300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కూడా లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధికారంలోకి వస్తుందని వారు తెలియజేశారు. ఉద్యమంలో సహకరించిన పార్టీనే తీసుకుపోయి కూర్చునేవెడ్తే 60 నెలల అధికారాన్ని ఇచ్చి తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించమని చెప్పి బాధ్యతలు అప్పచెప్తే, మన ముఖ్యమంత్రి గారు 51 నెలలకే నేను చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి తెలంగాణ సమాజం గ్రహించడం మొదలుపెట్టింది. ఇది ఇంకా బాటమ్ ది లెవెల్, అంటే ప్రతి జనం మెదడులను తొలిచే కంటే ముందే, అంటే ఆయన చేసిన మోసాలను జనం గ్రహించే లోపే మళ్ళీ ఒకసారి ఎన్నికలకు పోయి మళ్ళీ ఒకసారి అధికారాన్ని దక్కించుకునాలనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ రద్దు చేయబోతూ ఉన్నారు. మరి గతం లోపల ఇట్లే 60 నెలల అధికారాన్ని చేతికిస్తే మధ్యలోనే పలాయనాయం చిత్తగించి ఎన్నికలు పెట్టి మళ్ళీ కుర్చీ ఎక్కాలనుకున్న వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర పూర్వ చరిత్రలో అందరూ కూడా ఫెయిల్ అయిపోయినరు. ఇప్పుడు కూడా దాదాపు అదే సీన్ రిపీట్ కాబోతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నంత అమాయకంగా తెలంగాణ సమాజం ఇవాళ లేదు. ఆల్రెడీ చైతన్యం అయిపోయింది. నీవు అర్లీ ఎన్నికలు పెట్టినా టైమ్లీ ఎన్నికలు పెట్టినా నీకు సర్ది కట్టించి ఇంటికి పంపించేందుకు తెలంగాణ సమాజం సమాయత్తమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో జాబ్ల పరిస్థితి, ఎంప్లాయ్మెంట్ కానీ, కొల్లుల పరిస్థితి ఎట్లా ఉందని మేము పెట్టుకున్నాం. అసలు తెలంగాణలో 60 ఏళ్ళు పోరాడి పోరాడి తెలంగాణ తెచ్చుకుంది. ఇక్కడ మంచి విద్య ఉంటుంది, పిల్లలకందరికి ఉద్యోగాలు జరుగుతాయని మీకు అందరికీ తెలిసిందే. అసెంబ్లీలోనే చంద్రశేఖరరావు 6 నెలల కింద మాట్లాడుతూ ఏమన్నాడు, ఇంకా తెలంగాణలో 1,07,000 జాబ్స్ ఉన్నాయన్నాడు. మా లెక్కల ప్రకారం 2.5 లక్షల జాబులు ఉన్నాయి తెలంగాణలో. ప్రొఫెసర్ పురుషోత్తం కూడా దాని గురించి మాట్లాడతారు. ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా చాలా నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అయినాయి. ఇంతవరకు చంద్రశేఖరరావు ఫిలప్ చేసిన పోస్టులు 25,000 మాత్రమే. దాంట్లోనే 13,000 మంది కానిస్టేబుల్ పోస్టులు ఫిలప్ చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో తీస్తే చంద్రశేఖరరావు వచ్చే మార్కులు 0 మార్కులే. KG to PG ఈ విల్ గెట్ 0. అండ్ తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ 3,200 ఈ స్టిల్ పెండింగ్. ఎవరో అస్ట్రాలజీ రికమెండ్ చేసినాడు కాబట్టి అస్ట్రాలజీ చెప్పిన చెప్పండి, ఇప్పుడు నువ్వు ఎలక్షన్స్ పోవాలి, ఇప్పుడు డిజాల్వ్ చేయాలి అసెంబ్లీ, 6.5 గంటలకు మీటింగ్ పెట్టుకోవాలి, 6:25 క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి, ఈడ మీటింగ్ పెట్టుకోవాలి, నార్త్ ఈస్ట్ ఈడ బాగున్నది, వెస్ట్ బాగున్నది, ఇటువంటి పాలన తెలంగాణ ఇటువంటి పాలన తెచ్చుకోలేదు. వీ వాంటెడ్ ప్రోగ్రెసివ్ రూల్ కాబట్టి ఏ సెక్టర్ తీసుకున్నా, పర్టికులర్లీ ఇఫ్ ఐ టాకింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో చంద్రశేఖర్ రావు హెస్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్, 0. తక్కిన మాట 3 ఎకరాల భూమి అన్నాడు, అదేమీ లేదు. 2 బెడ్రూమ్ అన్నాడు, అదేమీ లేదు. ఏమంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. వీఆర్ టెలింగ్ యూ అస్ ప్రొఫెసర్, మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ విల్ బి కంప్లీట్లీ వేస్ట్ ప్రోగ్రామ్. రష్యాలో అటువంటి ప్రాజెక్ట్ కట్టినారు, ఒక్క చుక్క నీళ్ళు కూడా వస్తలేదు రష్యాలో. అటువంటి ప్రాజెక్ట్ అది. ముందేమో 40,000 crores అన్నారు, తర్వాత 85,000 కోట్లు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఇట్ విల్ కాస్ట్ 2,40,000 crores. ప్రపంచంలో అంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద డబ్బు ఎక్కడ పెట్టలేదు. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ ఉంది, 1,75,000 crores బడ్జెట్ హాస్పిటల్స్. కానీ పరిస్థితి అట్లానే ఉంది, ఏదన్నా పోండి మహబూబ్ నగర్లో ఎక్కడ హాస్పిటల్ పైన. కాబట్టి చంద్రశేఖరరావు ఇది ఇన్కేపబుల్, దట్స్ వై యూనో ఇది రిజైనింగ్. తెలంగాణ జనసమితి విల్ కమ్ టు పవర్ బై 2018-19. తెలంగాణ జనసమితి విల్ ఇన్ పవర్.
తెలంగాణ జనసమితిలో ఎవరున్నారు? తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు, పోరాటం చేస్తున్నాడు, హంగర్స్ట్రైక్ చేసిన వాళ్ళు తెలంగాణ జనసమితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ జనసమితి పెట్టుకున్నాం మేము. తెలంగాణ జనసమితి విల్ డెఫినెట్లీ కమ్ టు పవర్ ఇన్ 2018 and 2019. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొత్త చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి. జడ్చర్లలోని మార్కెట్ యార్డులో భారీ ఎత్తున జనసమూహంలో కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిపారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి చేసే అభివృద్ధి ఇతర పార్టీలకు కనబడలేదా? దాన్ని దేశం మొత్తంలో చూసి తెలుసుకుంటే 60 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ వాళ్ళ కంటికి కనిపించడం లేదా అని అన్నారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల మార్కెట్ యార్డులో ఏపీ జితేందర్ రెడ్డి గారు నూతన కార్యవర్గ కార్యక్రమానికి హాజరై ఈ పట్టణానికి తనకున్న అనుభవాన్ని తెలియజేసుకున్నారు. అభివృద్ధి జరగడం లేదని గంగోలు పెడుతున్న కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో కోర్టు కేసులు పెట్టేది వాళ్ళే, గల్లీలో అభివృద్ధి జరగలేదని అడిగేది వాళ్ళే. నేను ఢిల్లీలో ప్రతి ఆఫీస్ తిరిగి ఇక్కడ ఉన్న కష్ట నష్టాలకు అలా చెప్పి ఒకదాని తర్వాత ఒకటి కోర్టులో కేసులు కొట్టేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ చూపిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు వాడిని శివకుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మన దగ్గరనే కాటం అనుకునే విధంగా రైతులకు అవకాశం కల్పించడం జరిగింది, వాళ్ళకి సౌకర్యం కల్పించడం జరిగింది. అదే రకంగా మరి మనందరం కూడా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కొద్ది సమయంలోనే మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ మన ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు 3 నెలలు ఈ కొద్ది సమయంలోనే మన రాష్ట్రాన్ని దేశమే వేరే రాష్ట్రాలలో మామూలుగా పూసే దిశగా దిద్దుకోవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, విద్య వైద్యం అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని బంగారుతరంగా దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది ఇంత మంచి పాటు ప్రజలందరూ కనిపిస్తున్నాయి. మార్కెట్ యార్డ్ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతా ఉంది. మరి ఇప్పుడే ప్రమాణం చేసిన చైర్మన్ పిట్టలమూరి గారు, వైస్ చైర్మన్ యూసుఫ్ గారు, డైరెక్టర్ ముందు వాళ్ళు చదువుతాను ఇప్పుడే వాళ్ళు అయింది కాబట్టి 30,000 మెట్రిక్ టన్నులు పండించుకుంటున్న మన పాలమూరు జిల్లా 60 సంవత్సరాలలో ఇవాళ 90,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇవాళ మనం గ్రో చేస్తున్నామని సంగతికి అందరూ తెలియాల్సి వస్తుంది. కాబట్టి ఇంత అభివృద్ధి లేదు జరుగుతున్న ఈ సమయంలో ఇంకా జరిగేది, ఇంకా అయ్యేది. కానీ కాంగ్రెస్ నాయకులు వేసిన కోర్టు కేసు, నేను అలా ఢిల్లీలో ఉండి ఎన్జీటీలో ప్రతి ఆఫీస్ కు, ప్రతి దగ్గర డైరెక్టర్ కు, ప్రతి మంత్రి దగ్గర కూడా అన్ని ఫాలో చేసుకుంటూ ఆ కేసు అన్నింటిని చూపిస్తుంటే స్టేజ్ 1 మనం క్లియర్ చేయగలిగాం. ఇంకా స్టేజ్ 2 వాళ్ళంతా రైటర్స్ నుంచి మనకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఆంజనేయులు, ఎస్ రవి, పుట్ట గంగిరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ పేరు వస్తుంది విన్నాడు, అది విడగండి, మళ్ళీ కనిపిస్తుంది.
అయితే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రైతు రంగంలో వ్యవసాయ రంగంలో వినూత్నమైన వినూత్నమైన ఆలోచనతోటి కేసీఆర్ ముందరికి పోయి రైతులకు అనేక రకాల ఉపయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతులకు రైతు బంధు చెక్కులు ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులు ఎవరైనా అకాల మరణం చెందితే వారికి 5 లక్షల జీవిత బీమా కల్పించడం కానీ, అంతేకాకుండా రైతులకు రాబోయే రోజుల్లో ఈ కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 750,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తలపెట్టిన కరువైన రిజర్వాయర్ ప్రాజెక్టులు కానీ, ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలతోటి రైతులను ఆదుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న మా కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ ద్వారా హన్వాడలో 5.5 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించడానికి దాదాపు 3.5 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు మాటన్ రైతు బజారు పేరు మీద ఇక్కడ 5.5 కోట్లతోటి రైతులకు కూరగాయలు అమ్ముకోవడానికి, తర్వాత రిటైల్ వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేయడానికి పెద్ద రైతు బజార్ను కూడా ఈ మధ్యలో మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రైతు మార్కెట్ చాలా కంజెస్టెడ్గా ఇరుకుగా ఉంది, రైతులకు అనుకూలంగా లేదు. రాబోయే రోజుల్లో రైతులు పంటలు పండే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే సాగునీటి వనరులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొక 50-60 ఎకరాలు కూడా సిద్ధం చేసి కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి పంపించడం జరిగింది. అది కూడా నాకు తెలిసి త్వరలోనే మంజూరయ్యే అవకాశం కూడా ఉంది. వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ ఆఫీస్ బోర్డు పాత జిల్లా బోర్డుతోనే జనాలకు దర్శనమిస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న ఇండియన్ గ్యాస్ యజమాని బోర్డు మాత్రం మార్చడం లేదని పలువురు వాపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2019 ఎన్నికలకు జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 60 నెలలు అధికారం కట్టబెడితే గత 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. టీజేఎస్ జిల్లా ఇన్ఛార్జ్ టి రాజేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు కాంగ్రెస్ నాయకులు కె రవికిషన్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం. ఇవి వాళ్ళ వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.